అయ్యా పూజ పూర్తయింది, పని మొదలు పెట్టండి. నేను రెడీ. ఎక్కడేమంటారని సున్నా ఇల్లు మొదలెట్లేదు, ఈ లోపల సున్నం కొట్టాలంటే మేస్త్రి అప్పగిస్తావా? చూసారండి ఎంత తొందర తొందరగా మీ ఇల్లు కడదామా, ఎప్పుడెప్పుడు మీ ఇంటి సున్నం వేద్దామా అనిపిస్తుందండి నాకు. ఏడు సెలవు గారి కానీ అలాగేనండి. అలాగేనండి బాబు. అమ్మా ఈ రెండు తాకండి. అది ఇది టాపి. ఆగితే తిట్ల కార్యక్రమంతో పూర్తవుతుంది, పెట్టే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మీకు దండ పెడతాను బాబాయ్, నన్ను బాబాయ్ 2 లక్షలు తీసుకొస్తే ఇల్లు పూర్తి చేస్తానో కనీసం కప్పు దక్కలేదు కదా అన్నాడు బాబు. కొత్తగా మేస్త్రీ నుండి 1 లక్ష రూపాయలు అటు ఇటు అవుద్ది, అంత మాత్రానికే ఇంటి చుట్టూ తిప్పి కొట్టాలా? మనకి ఇసుక ఉందండి, సిమెంట్ ఉందండి, కలప ఉందండి, మీరున్నానండి, నేనున్నానండి, ఇంకో 50 వేలు చూసుకొస్తే టాపు లేచిపోతండి. ఉరే నేనున్నాను కదా, నేనున్నాను కదా, నా ఇంటి కప్పు లేకుండా చేసావు కదరా. ఉరే నా ఇల్లు పూర్తి చేసేదాకా నువ్వు గోడ కూడా తిరగడానికి వీల్లేదు, పైన ఉంచావు వెళ్ళిపోతావంటే బాబు. అయ్యో ఒరే సుబ్బిగా నీ బతుకిలా అయిపోయిందండి రా, జీవితంలో పైకి వస్తావు అనుకున్నాను కానీ గోడ మీదకి వస్తావు అనుకోలేదు. కారు కట్టగా నడుస్తారు ఇంట్లో చెప్పినా కదా. చూడు బాబు నేను నిన్ను నాచు కంపు కొట్టే నీచు వెధవా అంటే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే నేను అన్నావు. కానీ నువ్వు అన్నమాట నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను నడుస్తున్నది ఎవడో గొట్టంగాడి కారు ముందు కాదు బాబు, 2,50,000 రూపాయల వైట్ మనీ పోసుకొనుక్కునే నా సొంత కారు ముందు. అర్థమవుతుందా బాబు? మరి కారు ఉంచుకుని నడవడం దేనికండి? కళ్ళ ఉంది కదా అని పిల్లల్ని కనేయడం, నోరుంది కదా అని అడ్డమైన బూతులు వాగేయడం, కారుంది కదా అని ఎక్కి తిరిగేయడం ఈ భగవాన్ దాస్ పద్ధతికి శుద్ధ విరుద్ధం బాబు. అది కాదండి, నీ దారిని నువ్వు పోక నా సంగతి నీకు ఎందుకు రాదు చెత్త అన్నా అనుకో నువ్వు బాధపడతావు కదా. బాధపడతావు అందుకే అలా అన్నావు. కానీ నువ్వు ఆ పంచి అది 7x10 ఉంది. 7x10 కాదండి బాబు, 8.5x12. 8.5x12 అది అక్కడుంది లోపం. ఇంతకీ మరి ఎవరండి? దరిద్రం. ఎవరండి? నేను ఎవరైతే నీకెందుకయ్యా, నీ పన్ను చూసుకోక పాదండి. అరే ఎవరనుకున్నారండి, ఇంటి ఓనర్స్ అండి బాబు. అరే నాకు తెలియలేదండి, క్షమించండి. అయినా తప్పు నాది కాదండి, ఈ ఇంటి వాస్తుది. 8.5x10 గదిలో నిలబడుతూ ఇంటి యజమాన్ని గౌరవించాలనే బుద్ధి నాకు ఎందుకు పుడుతుందండి? ఇంతకీ మీరెవరండి? నా పేరు పరవస్తు భగవాన్ దాస్. నాకు హైదరాబాద్లో 2 ద్రాక్ష తోటలు, నూజివీడులో జీడి మామిడి తోట, గుంటూరులో గొడవను, ఇవి నా స్థిరాస్తులు. అక్కడ కనిపించే కారు ఈ డ్రైవరు నా చరాస్తి. నిన్ను తోక తగిన గజ్జి కోతి నా అని తిట్టాననుకో నువ్వు బాధపడతావు కదా. సహజంగా బాధపడతావు. కానీ నేను అలా అన్నావు. వాడు మాట్లాడేది కుక్క భాష, పంది కుక్క భాష కాదు, నిఖార్సైన మూగ భాష. వాడు నిజమైన మూగవాడు, నా నమ్మిన బంటు. నాకు వాస్తుశాస్త్రం క్షుణ్ణంగా తెలుసు కనుక నువ్వు కట్టిన ఈ దరిద్రపు గదిని మార్చి వీలైతే వీరి జాతకాన్ని బాగు చేయమని వాడి భాషలో చెప్తున్నాడు. అలాగే లేరా, నాకు తెలిసిన మంచి 10 మందికి పంచకుండా నేను ఎలా ఉంటానరా? ఏమండి ఓనర్ గారు, మీ సింహద్వారం తీరు చూస్తూ ఉంటే మీరు ఇప్పటికే చెప్పరాని ఆర్థికమైన ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు నాకు అనిపిస్తుంది. ఇంతవరకు ఇరుక్కోకపోతే ముందు ఇరుక్కుంటారు, అది మాత్రం గ్యారంటీ. మరి ఈ బ్యాడ్ నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉందండి? ఉంది బాబు. అయితే వెంటనే చెప్పండి సార్. చెప్పడమే కాదమ్మా, స్వయంగా చేసి చూపిస్తాను. నిర్మాణంలో దోషం ఇతని ద్వారా జరిగింది కనుక ఈ దోష నిర్మూలన కూడా ఇతనితోనే జరపడం న్యాయం. నువ్వు ఇలా రా బాబు, దేవుడి దండం పెట్టుకో. ఇది పట్టుకోండి. మళ్ళీ ఇది పట్టుకో బాబు. నీ చెవేది బాబు, అది. అయ్యో జాత కలిగితే అని ఎంటికలు కలిపోతాను నాయన. బాబు ఈ తాపి పట్టుకుని తాపిగా ఇంటి చుట్టూ 3 సార్లు తిరిగావంటే దోష నివృత్తి అయిపోతుంది. అలాగే ప్రారంభించు బాబు. ఏడు కొండల వాడ అలాగే వెంకటరమణ అని బాబు. జాగ్రత్తలు అలాగే బాబు. అయ్యో అయ్య బాబాయ్ పడిపోతుంది బాబాయ్. అయ్యో బాబోయ్ ఈ పరీక్ష పెట్టావే నాయన. అమ్మో అయ్యో మేస్త్రి అయితే ఇన్ని కష్టాలు ఉంటా అనుకోలేదు నాయన. అమ్మ అయ్యో అయ్య బాబాయ్ అయ్యో అయ్యో దేవుడు
ఏడు పండ్ల వాడ వెంకటరమణ అయ్యో ఈ నిమ్మకాయ పడకుండా చూడు నాయన దోషంలో ఎన్ని ఉంటారు కూడా నాయన దోషం నాక బిల్లింగ్ నాయన అయ్యో అయ్యా ఎన్ని చుట్లు తిరగాలి నాయన మూడు బాబు మూడు సార్లు ఇంకో ఐదు సార్లు పెట్టకపోయావు అయ్యో అయ్యో ఇదేం పరీక్ష నాయన ఇల్లు కట్టడం అంటే ఏమనుకున్నాను బాబోయ్ ఆరిపోకుండా చూసుకోనైనా అలాగే చూసుకుంటాను బాబు ఆరిపోకుండానే చూసుకుంటాను నాయన మీరు జాగ్రత్త మీ ఇల్లు జాగ్రత్త బాబు వారు అక్కడే ఉన్నారా దేవుడు తండ్రి అయిపోయినాయి నాయన మూడు ప్రదర్శనలు అయిపోయినాయి దేవుడా దా వస్తున్నా దా వస్తున్నా బాబోయ్ దా వస్తున్నా నాయన జాగ్రత్త అయ్యా అయ్యా రాజా గారు ఈ క్షణంలో అదృష్టం మీకు ముందు అడుగు పెడుతున్నా మీరు ఆశ్చర్యపడకండి శ్రీరామచంద్ర అయ్యో ఏంటిది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎటు వైపు వచ్చారేంటి ఈ వీధి చివరే మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు వాడింటికి వెళ్ళొస్తూ మిమ్మల్ని చూశాగాను ఏంటా ఎలా ఉంది మీ ప్రేమనగర్ ఇంతవరకు ఎలా లాక్కొచ్చాను సార్ ఇక నుంచి ఏం చేయాలో తెలియట్లేదు సరే ఓ పని చేయండి రేపు మార్నింగ్ 9 గంటలకు నన్ను ఒకసారి కలవండి శ్రీ మేనేజర్ గారి కాళ్ళకి అడ్డం పడుతున్నందుకు నన్ను మన్నించాలి రేపు ఉదయం 9:30 నుంచి 11 దాకా దుర్ముహూర్తంతో పాటు ఓ గుళికి కూడా గుడారం వేసి కూర్చుంది కనుక ఈ పసిపిల్లలు రేపు పొద్దున 11 గంటల తర్వాత మిమ్మల్ని కలుస్తారు అభ్యంతరం పెట్టకండి సమయానికి వీరు భగవంతుడిలా వచ్చి అమ్మా 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 నా పేరు భగవాన్ దాసమ్మా అంటే భగవంతుడికి మాత్రమే దాసుండి కాదు మీలాంటి వాళ్ళు అందరికీ కూడా దాసుండే మా మీద దైవం చెప్పుడు వస్తూ పోతున్నాడు వీడు తప్పకుండా వచ్చిపోతామని నా తరఫున వాడి మూగ భాషలో చెప్తున్నాడండి వస్తానండి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తారు చెప్పండి మాస్టర్ కొబ్బరికాయ ఆనపకాయ గుమ్మడికాయ మీకు ఏ ప్రాబ్లం రాదు వాళ్ళ తరపు నేను గ్యారంటీ సరేనా గుడ్ మార్నింగ్ సార్ రండి గుడ్ మార్నింగ్ సార్ కూర్చోండి మీ డాక్యుమెంట్స్ మొత్తం చూశానయ్యా బ్యాంక్ రూల్స్ ప్రకారం మీ స్థలం తాకట్టు పెడితే 100,000 రూపాయలు మాత్రమే అప్పిస్తారు 100,000 రూపాయలు సరిపోయేమో సార్ కనీసం పాతికవేలైనా నాకు తెలుసు కనీసం 100,000 లేనిదే నీ పని పూర్తి కాదని నాకు తెలుసు అందుకే నా స్నేహితుడు నాయుడు గారితో చెప్పి నేను పర్సనల్ గ్యారంటీగా ఉండి నీకు ఆ 10,000 ఇప్పిస్తున్నాను చాలా థ్యాంక్స్ సార్ అబ్బబ్బా ఇలా సత్రంలో భోజనం మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి ఉన్నాం సుబ్బారావుకి రోజు చెబుతూనే ఉన్నాం కదే అవును చెప్పారులేండి మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో అక్క నీకు అతని సంగతి తెలీదు ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట కానీ ఎవరు కట్టనివ్వటం పాపం ఆ సంగతి వదలండి చూడండి ఉన్న 4 నగలు పోకముందే ఒక మంచి కొంప చూడండి నగలు పోతే కొనుక్కో వచ్చే మళ్ళీ మరి నోర్మయ్యి నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు పడుకో విసురుతా పడుకో నాకెలాగో నిద్ర పట్టి చావదు రామయ్యే నాటి కష్టములు నా మహిమో ఛీ నీ మహిమో నా ప్రారబ్ధమో నీ ప్రారబ్ధమే అసలు నిద్ర పెట్టకుండా చస్తుంటే నీకేం తెలియవండి నూరు ముసుకుని విసురండి ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి అయ్యబాబాయ్ నేను ఇక్కడికి ఎలా వచ్చానండి వరదల్లో కొట్టుకొచ్చావు బుద్ధి లేకపోతే సరి ఆయన కాదు అసలు మీకే బుద్ధి లేదు దాని కట్టు పెళ్లి చేయరు ఇటు ఇల్లు చూడరు దక్షిణ కూడా వేయలేని వెధవలందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు అయ్యబాబాయ్ నేను అలా రాలేదండి ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తానండి అందులో పోర్షన్ మీకు అద్దెకి పిద్దామని వచ్చారండి
రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకున్నానండి. అయ్య బాబోయ్, నేను ఇక్కడికి ఎలా వచ్చానండి? అక్కడ కదండి పడుకున్నాను. మళ్ళీ నన్ను అడుగుతాడేమి? మీరు ఊరుకోండి బాబా. బాబు, ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దెకి ఇప్పించు బాబు. నీకు పుణ్యం ఉంటుంది, నీ పెళ్లికి ఉచితంగా ఖర్చు చెప్తాం.